ఇటీవల కాలంలో మనము మీడియేషన్ అనే మాట తరచుగా వింటున్నాము. మరి మీడియేషన్ అంటే ఏంటి, మీడియేటర్లు అంటే ఎవరు, మనం తెలుసుకుందాము. మరి కోర్టుల సంఖ్యలు చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి, వ్యాజ్యాల సంఖ్యలు ఏమో పెరిగిపోతున్నాయి. మరి వ్యాజ్యాలు అనేవి అనేక రకాలుగా ఉన్నాయి. కొన్నేమో సివియర్ ఎలిగేషన్స్తో కోర్టులను ఆశ్రయిస్తే చిన్న చిన్న కారణాల వల్ల కూడా కోర్టులను ఆశ్రయించేటటువంటి వాళ్ళు చాలామందే ఉంటూ ఉన్నారు. ఒక వ్యక్తులు ఇరువురు వ్యక్తులు కోర్టును ఆశ్రయించినప్పుడు జడ్జి గారు విచారణకు ముందే ఆ కేసును పరిశీలించినప్పుడు దాంట్లో ఉండేటటువంటి కారణాలు చాలా చిన్న కారణాలు, ఒక మధ్యవర్తులు మధ్యవర్తిత్వం నేర్పితే ఆ సమస్య పరిష్కరించబడుతుంది అని భావించినప్పుడు ఆ కేసును డైరెక్ట్గా మీడియేషన్ సెంటర్కు జడ్జెస్ రిఫర్ చేస్తున్నారు. అక్కడ మీడియేటర్స్ ఆ సమస్య లేకుంటే ఆ కేసు సెటిల్ అయ్యేలాగా వాళ్ళు కృషి చేస్తున్నారు. మరి అసలు ఈ మధ్యవర్తిత్వము అన్నది ఎప్పటి నుంచి వచ్చింది అంటే, ఇది సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 89 అనుసరించి చేసేటటువంటి ప్రక్రియని మనము మధ్యవర్తిత్వము లేక మీడియేషన్ అని చెప్పేసి అంటుంటాము. ఇది 2002 నుంచి అమల్లోకి వచ్చింది మీడియేషన్ అనేటటువంటిది. మరి మీడియేషన్కు వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి మీడియేటర్లు ఉంటారంటే, ట్రైన్డ్ మీడియేటర్స్ని మనకు అరేంజ్ చేశారు, నిష్ణాతులైన మీడియేటర్స్ అక్కడ ఉంటారు. మరి ఓవరాల్గా మీడియేషన్ అంటే చెప్పుకోవాలంటే అది ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారము. మనకు ఉండేటటువంటి వివాదానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవడమే ఈ మీడియేషన్లో ఉండేటటువంటి ముఖ్యోద్దేశము. అంటే ఆల్టర్నేట్ డిస్ప్యూట్స్ రెజల్యూషన్ అని చెప్పేసి మనం ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క సమస్య కూడా ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది. ప్రత్యామ్నాయం లేనటువంటి సమస్యలు ఉండనే ఉండవు. కాబట్టి ఈ సమస్య పరిష్కరించబడాలి అంటే ఏ ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయో వెతకడానికి మనకు సహాయం చేసేటటువంటి వ్యక్తులు మీడియేటర్స్. మరి ఈ మీడియేటర్స్ రోల్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు అసలు ఇరువురు పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడతారు, ఆ కేసుకు సంబంధించినటువంటి ఇతర కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడతారు. వీళ్ళందరి భాగస్వామ్యంలో అసలు ఆ వివాదం ఎట్లా స్టార్ట్ అయింది, ఆ వివాదంలో ఉండేటటువంటి మూల కారణం ఏంటి, దాన్ని పరిష్కరించుకునేటటువంటి మార్గాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి చాలా లోతుగా దాని గురించి ఆ వివాదం గురించి డిస్కస్ చేసేటటువంటి వాతావరణాన్ని కల్పిస్తారు. దీంట్లో అందరి భాగస్వామ్యము ఉంటుంది. అంటే ఆ సమస్య గురించి చర్చించి ఇద్దరిని చర్చించుకునేటటువంటి అవకాశం కల్పించి ఆ సమస్యకు మూల కారణాన్ని అన్వేషించి దీన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుందా, ఏ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆ ఇరువురు పార్టీలు అంటే వాది ప్రతివాది వారిరువురే వారి సమస్యలను పరిష్కరించుకొని ఈ రకంగా వెళితే బాగుంటుందని చెప్పేసి ఆల్టర్నేటివ్ మెథడ్స్ వాళ్ళతోనే చెప్పించేటటువంటి అవకాశం కల్పించేటటువంటి ప్రక్రియ మధ్యవర్తిత్వము. ఇక్కడ మధ్యవర్తులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు తప్పు చేశారు, మీరు ఒప్పు చేశారు, మీరు చాలా కఠినంగా ఉన్నారు, మీది న్యాయము మీది అన్యాయం అని చెప్పేసి ఒకరి ప్రస్తావన అది తీసుకొచ్చేటటువంటి అవసరం ఉండనే ఉండదన్నమాట. జస్ట్ దాని కారణాలు అన్వేషిస్తారు, జస్ట్ చర్చలు నిర్వహిస్తారు, అది పరిష్కరించుకునే మార్గాలను చెప్తారు. చెప్పడం అంటే వాళ్ళతో పాటు వాళ్ళతోనే చెప్పిస్తారు. చెప్పించి ఇద్దరికీ ఆమోదయోగ్యమైనప్పుడు మాత్రమే ఆ సమస్య పరిష్కరించుకోండి అని చెప్పేసి సెటిల్మెంట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీడియేటర్స్ ఇక్కడ కేవలము ఉత్ప్రేరకంలాగానే ప్రవర్తిస్తారు. వాళ్ళు ఎవరికి కూడా మీరు ఇలా చేయండి అని చెప్పరు, మీరు ఇలా చేయండి అని చెప్పరు. డిస్కషన్స్, సిరీస్ ఆఫ్ డిస్కషన్స్ పెడతారు, ఉండేటటువంటి సమస్యకు మూల కారణాన్ని అన్వేషిస్తారు. ఆ కారణాన్ని ఏ రకంగా తగ్గించవచ్చో అది కూడా డిస్కస్ చేసి చర్చల ద్వారానే ఇరువురికి ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం చూపించేటటువంటి అద్భుతమైన ప్రక్రియ మీడియేషన్. ఇంకొకటి, మరి దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయి. జనరల్గా ఒక కోర్టును ఆశ్రయించినప్పుడు ఆ కోర్టులో అటెండ్ అవ్వగానే ఒకరిపైన ఒకరికి ఈర్ష, కోపము, అసూయ, ద్వేషం ఇలాంటి భావాలు వస్తుంటాయి, కోపతాపాలు ఎక్కువైపోతుంటాయి. మీడియేషన్లో లాంటి భావాలు ఉండవు. వాళ్ళకు ఉండేటటువంటి ఈ పరిస్థితులు పక్కన పెట్టి, వాడికి ఉండేటటువంటి అపోహలను పక్కన పెట్టి, ఇరువురు కూర్చొని ఒక పరస్పరమైన వాతావరణంలో మాట్లాడుకొని చర్చించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలా ఫ్రీగా మాట్లాడుకుంటానండి. ఎస్పెషల్లీ మనము వైవాహిక సంబంధమైన కేసెస్ చూస్తుంటే కట్నం తీసుకున్నామని ఒప్పుకుంటారు, తర్వాత భార్యను కొట్టామని ఒప్పుకుంటారు, అట్లాగే ఆ భార్య కొంత ఈ రకంగా నేను కూడా ప్రవర్తించానని ఒప్పుకుంటుంది. కాబట్టి సామరస్యంగా ఒకరి లోటుపాట్లను ఒకరిని ఒప్పుకొని
తర్వాత ఎందుకు ఆ రకంగా చేయవలసిందో వివరించుకొని చాలా చక్కటి వాతావరణం కల్పిస్తూ ఉంటారు. కాబట్టి సమస్యలు ఇక్కడ పరిష్కరించబడతాయి. ఇక్కడ పరిష్కరించబడిన తర్వాత ఆ సెటిల్మెంట్ని ఒక అగ్రిమెంట్ ద్వారా వాళ్ళు నోట్ చేసి తిరిగి కోర్టుకు పంపించినప్పుడు ఆ సమస్యకు అంతటితో పరిష్కారం దొరుకుతుంది. ఇక్కడ మనకు ధనము వేస్ట్ అవ్వదు, కాలము వేస్ట్ అవ్వదు, మనకు చక్కటి ప్రశాంతత ఉంటుంది. జనరల్గా కేసెస్లో కోర్టులకు అటెండ్ అవ్వాలంటే మానసిక ఆందోళన, టెన్షన్ చాలా విపరీతంగా ఉంటుంది. మన కేసును మనం మీడియేషన్కు పంపించుకున్నప్పుడు ఆ టెన్షన్, ఆందోళన మనకు ఉండదు. అట్లాగే దీంట్లో ఒకరు గెలవడము, ఒకరు ఓడిపోవడం అనేటటువంటి ప్రక్రియ కూడా ఉండదండి. ఇరువురికి కూడా సంబంధించి ఆమోదయోగ్యమైనటువంటి సెటిల్మెంట్కి వస్తుంది కాబట్టి ఇద్దరు కూడా సంతోషిస్తారు. జనరల్గా వివాదాలు జరిగి జరిగి గెలిచి కొంతమంది ఏడిస్తే ఓడిపోయి కొంతమంది ఏడ్చేటటువంటి సిస్టంలో మనం ఇప్పుడున్నాము. అలాంటిది లేకుండా ఇద్దరు కూడా ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం వచ్చి అంతటితో ఆ సమస్యను పర్మనెంట్గా వాళ్ళు సెటిల్ చేసుకునేటటువంటి అవకాశం కల్పించేటటువంటి చక్కటి విధానము మీడియేషన్ విధానము. ఎవరైనా మీడియేషన్ ద్వారా పరిష్కరించుకోవాలనుకున్నప్పుడు జడ్జెస్ఏ మీడియేషన్ సెంటర్స్కి రిఫర్ చేయొచ్చు. లేకపోతే ఇరు పార్టీలు కూడా మేము పరిష్కరించుకుంటామని భావించినప్పుడు వాళ్ళ కేసు హీరింగ్కి రాకముందు ఒక మెమో వేసుకొని మీడియేషన్ సెంటర్కు వాళ్ళ కేసును రిఫర్ చేయించుకోవచ్చు. కాబట్టి అందరు కూడా ఈ మీడియేషన్ ప్రక్రియను ఉపయోగించుకున్నప్పుడు మనకు విలువైన సమయము, డబ్బు ఇవన్నీ కూడా మనకు ఆదా అవుతాయి. చాలా టెన్షన్ లేకుండా కేసెస్ పరిష్కరించబడతాయి.